అబ్రహాము ఒక్కడే కనిపిస్తాడు. ఎంతమంది పిల్లలు దేవుడు వాగ్దానం చేస్తానండి, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా అది నెరవేరుతుంది. ఆమేన్. ఆయన మాట చాలా బలమైంది. సిల్లీగా సింపుల్గా యేసయ్యని తక్కువ అంచనగా అందరి దేవుళ్ళు ఒక దేవుళ్ళే, మనకు నచ్చిన దేవుడు మెచ్చిన దేవుడు కావాల్సిన దేవుడు కాపాడే దేవుడు అని అంతటితో సర్దుకోవద్దు. రోషం కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆ రోజు వాగ్దానం చేశాను మీ సంతానం ఇస్తానని, స్టిల్ ఈ రోజు వరకు ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఈ రోజు ఎవడని తొట్లో వెళ్ళి మునిగి లేచాడంటే అబ్రహాం సంతానంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. రేపు ఎవడైనా బాప్తిజం పొందాడంటే అబ్రహాం కుమారుడైపోతాడు. ఎప్పటికీ ఆ వాగ్దానం నెరవేర్చబడతానే ఉంటుంది. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. అందుకే ఆయన అంటాడు, పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. ఇంకా ఆయన శక్తి అయినప్పుడు, ఆయన కాపాడుతానన్నప్పుడు, ఆయన తీసుకుంటానన్నప్పుడు, ఇక మనకేమి మన బలము మన తెలివితేటలు మన జ్ఞానం మన ఆలోచన ఎందుకని సరెండర్ అయిపోవాలి ఆయన కృపకంతే. ఆయన ఎదుట మోకాళ్ళు వేసినప్పుడు ఆయన కనికరిస్తాడు. యా అబ్రహాం అడిగినట్టే, నా నేనే పాటి వాడినయ్యా, నీ కృపే నాకు ఆధారమయ్యా, నువ్వు చెప్పగలిగితే దేవుని లేవ